ఐదున్నరకి ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఐదున్నరకి మార్నింగ్ ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఎప్పుడికో గంగిరెడ్డి గారి గంగిరెడ్డి అండ్ అవినాష్ రెడ్డి గారి మధ్య మెసేజ్ ఎక్స్చేంజ్ చేసి మొదటిసారిగా అవినాష్ రెడ్డి గారికి ఆరున్నరకు తెలిసినప్పుడు ఐదున్నరకి ఐదు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా తెలుస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్తారండి అవినాష్ రెడ్డి గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారి భారతి రెడ్డి గారికి ఫోన్ చేసి అమ్మ బాబాయ్ చనిపోయినాడు ఈజ్ నో మోర్ అని చెప్పే సాహసం ఎవరు చేస్తారండి అకార్డింగ్ టు అవినాష్ రెడ్డి గారి స్టేట్మెంటే నేనే భారతి రెడ్డి గారికి వాళ్ళకో ఫోన్ చేసి కృష్ణమోహన్కో లేకపోతే ఓఎస్డికో ఇంకొక ఎవరికో ఫోన్ చేసి చెప్పాను నవీన్కో ఫోన్ చేసి చెప్పానని చెప్పినప్పుడు అసలు ఐదున్నరకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా తెలుస్తుంది అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ నా ఈయన ఇప్పుడు ఇచ్చిన మా మా ఈ స్టేట్మెంట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళారని భారతిరెడ్డి గారు పిలిస్తే ఆ భారతిరెడ్డి గారే చెప్పారు అని ఈయన ఇప్పుడు ఈ రోజున ఈ స్టేట్మెంట్ని ఈ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేయాలి ఈ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేస్తేనే తాడేపల్లిపాలేసి తప్పించుకుంటుంది సో తప్పించుకోవటానికి ఈ కేసులో భారతి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేదు ఎవరో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎవరు చెప్పారు ఆ ఎవరు చెప్పారు అనేది ఇంపార్టెంట్ వికే గారు సో నేనేమి ఎవరిని నిందితులో దోషులో నేనేమి అనటంలో ఐమ్ వెరీ సారీ డోంట్ ఇంటర్ప్రిట్ ఇన్ సచ్ ఎ నేను ఛార్జ్షీట్లో కంటెంట్సు అవినాష్ రెడ్డి గారి మీద ఎలిగేషన్సు అజయ్ కళాం రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ ఈ మూడు కన్సిస్టెన్సీ స్టేట్మెంట్స్ మొత్తం తిరగేసి మరగేసి చూస్తే ఈ ఎవిడెన్సు ఇట్ లీడింగ్ టు సమ్ అదర్ అన్నోన్ అక్యూజ్డ్ అనేటువంటి కాన్సెప్ట్ని అవాయిడ్ చేయడం కోసం ఈరోజు హైకోర్టులో కేసు వేశారు తప్ప దీనికి లీగల్ శాటి ఉందని నేను అనుకోట కానీ ఒక పాయింట్ నాకు కూడా అర్థం కావట్లేదు శ్రవణ్ గారు సహజంగా ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం పోనీ ఇప్పుడు రివైజ్డ్ పిటిషను లేకపోతే ఏంటో దాన్ని ఏ పేరుతో పిలుచుకున్నా ఆయన ఏమంటారంటే మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదినే జగన్ గారి నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది సమావేశం మొదలైన అరగంట తర్వాత అటెండర్ వచ్చి డోరు డోర్ కొట్టారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి బయటికి వెళ్ళి తిరిగి వచ్చి జగన్ గారికి ఏదో విషయం చెప్పారు వెంటనే జగన్ షాక్ గురై లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు ఇంతకుమించి తానేమీ సిబిఐకి చెప్పలేదు అంటున్నా అజయ్ కాలం ఇది ఇవాళ అప్డేట్స్ పిటిషన్ అప్డేట్స్ నేనేమంటానంటే ఓకే ఇంతకుమించి తానేమీ సిబిఐకి చెప్పలేదు రైట్ ఓకే మీరు అంతకుమించి సిబిఐకి చెప్పలేదు అది పక్కకు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు షాక్ గురయ్యారు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్జి వచ్చి చెప్పగానే షాక్కు గురయ్యారు షాక్కు గురయ్యి వెంటనే వీళ్ళతో చిన్నాన లేరు చిన్నాన్న చనిపోయారు ఏదో అని ఉంటారు అంతే కదా ఇప్పుడు కామన్ ఒక ఒక లేమేన్గా ఒక సామా అతి సామాన్యమైన మనసున్న మనిషిగా కామన్ మ్యాన్గా మీరైనా నేనైనా వెంకటరెడ్డి అయినా లేకపోతే ఇంకొకరైనా ఇంకొకరైనా అలా చెప్పగానే వీళ్ళు కూడా షాక్ అవుతారు కదా షాకే అదేంటి సార్ ఎలా అని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తాడు కదా గుండెపోటు వచ్చింది అంటానో లేకపోతే చంపేశారంటానో ఏదో ఒకటి సంథింగ్ ఏదో చెప్పు ఉండాలి ఖచ్చితంగా వీళ్ళు ఉండాలి వాళ్ళు చెప్పు ఉండాలి అడగపోతే వీళ్ళకి హృదయం లేదు చెప్పకపోతే ఆయనకి మాట రాదు ఇలా అనుకోవాలి మనం ఇంత సింపుల్గా ఉంటుందా ఇంత పెద్ద హత్య ఇంత పెద్ద పోని హత్య కాదు ఇంత పెద్ద మరణం చిన్నాన చనిపో చనిపోయారు అని అనగానే మినిమం కట్టసీ కదా సార్ అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చనిపోయారు ఏంటి అని అంటాం కదా కామన్గా అవును గుండెపోటు వచ్చిందంటాను ఏదో ఒకటి చెప్పాలి కదా మరి అది రాదేంటి ఎక్కడ ఆ టాపిక్ ఉండదేంటి ఆ ఊసే ఉండదేంటి వెంట వాటి చూసే అయ్యో అసలు సమయమే గుర్తులేదు అంటున్నారు వెంకటకృష్ణ గారు సమయం గుర్తులేదు పక్కన పెడదాం గుర్తులేదు సమయం గుర్తులేదు పక్కన పెడదాం నిజంగానే గుర్తులేదు అనుకుందాం అండి అది కూడా అది యాక్సెప్టెడ్ ఇదైతే ఈ సంభాషణ అయితే జరిగి ఉండాలి కదా కట్టిసీ కోసం రెండు లైన్లైనా ఆమె రైట్ ఆర్ రాంగ్ కట్సీ అబ్సల్యూట్లీ రైట్ ఇప్పుడు లాజికల్గా ఎలా జరిగిందండి అయ్యో అయ్యో పాపం ఏంది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఖచ్చితంగా ఒక ఒక కామన్గా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవడన్నా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినట్టు కావాలి అయ్యో ఎలా జరిగింది అలా ఇట్స్ అ క్వైట్ న్యాచురల్ అది దానికి పెద్ద లాజికలే అవసరం లేదు ఖచ్చితంగా ఏం జరిగిందండి అయ్యో పాపం ఎలా ఎలా జరిగిందని అడుగుతారు మరి ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ అజయ్ కల్లారెడ్డి రెడ్డి గారు ఇచ్చారో లేదో నాకైతే తెలీదు కానీ నాకు టైం గుర్తులేదు సమయం గుర్తులేదు లేకపోతే నేను ఆ స్టేట్మెంట్ అట్లా ఇవ్వలేదు అని ఈరోజు హైకోర్టులో వేయాల్సిన అవసరం లేదు రేపు పొద్దున ఆయన క్రాస్ ఎగ్జామినేషన్కో లేకపోతే ఎవిడెన్స్కో వచ్చినప్పుడు లేదండి నేను అలా చెప్పలేదు పోలీసులకి నేను చెప్పింది వేరేగా చెప్పాను పోలీసులు ఈ విధంగా రాసుకున్నారని చెప్పొచ్చు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా ఏంటి అంటే ఆయన స్టేట్మెంట్లో పలానా పర్టికులర్ పేరు నేను చెప్పలేదు అని ప్రపంచానికి ఎస్టాబ్లిష్ చేయాలి సార్ ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి నేను అనుకుంటాం విట్నెస్సులని త్రటన్ చేయటం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ విట్నెస్ల్ని త్రటన్ చేయటం ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత నాకు తెలిసి జీవిరెడ్డి గారికి తెలుసు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ వ్యాలిడిటీ ఏంటుంటుంది స్టేట్మెంట్ అనేది అసలు అదే అంటుంది అసలు ఈరోజు కోర్టులో వేసి నేను అలా చెప్పలేదు అంటే నాకు తెలిసి ఇసురు మహాన్ కొడుతుంది కోర్టు కూడా ఆ స్టేట్మెంట్ రేపొద్దున ఈయన వేసినటువంటి పిటిషన్ అసలు ఈ స్టేజ్లో వచ్చి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ నేను చెప్పలేదని ఈ రోజు పిటిషన్ వేసి దాన్ని ఎలిమినేట్ చేయమంటారు అసలు మీకు లా తెలుసా నాకు తెలిసి ఈ కేసులో ఖచ్చితంగా హైకోర్టు ఆయన ఏ కోర్టులో వేశారు నాకు తెలీదు ఏ కోర్టులో వేసినా ఈ స్టే తెలంగాణ హైకోర్టులో వేస్తే ఇట్స్ అ ప్రీమెచ్ ప్రిమేచ్యూ ప్రీ మెచ్ ఈ సందర్భంలో ఇంకోటి కూడా చెప్తా వికే గారు లీగల్గా వన్ సిక్స్టీ వన్ క్లాస్ త్రీలో టూలో ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వలేదు పోలీసులు అన్యాయంగా రాశారు అని రేపొద్దున రెపట్ చేసేటువంటి ఎవ్రీ పీస్ ఆఫ్ టాన్స్ ఎవ్రీ ఆపర్చునిటీ ఈస్ హావింగ్ రేపొద్దున సాక్షిగా బోన్లోకి వెళ్ళినప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేటంటే రైట్ ఈజ్ హావింగ్ ఈజ్ అ రిజర్వ్డ్ రైట్ అదే కదా ట్రైన్ కి వచ్చినప్పుడు ఆ రైట్ ఉన్నప్పటికీ ఈ రోజు ఈ రోజు హోట్ కోర్ట్లో వేయటంలో డెరిసిన పాయింట్ పాయింట్ కరెక్ట్ పాయింట్ అది ఇందాక మీరు వచ్చే ముందు నేను అదే అడుగుతున్నాను మన వాళ్ళని ఏమంటే ఆయనకి కోర్టులో రేపు విట్